నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ బీజేపీ వైఖరితో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజు మండిపాటు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం జేఏసీ నేతల ఉక్కు సంకల్పం డ్రగ్స్ మాఫియా వెనుక మూలాలను కనిపెట్టండి కేంద్ర ప్రభుత్వానికి సిపిఐ నారాయణ డిమాండ్ ప్రత్యేక హోదాను అన్ని పార్టీలు విస్మరించాయి మా భవనాన్ని విశాఖలో నిర్మించాలని డిమాండ్ ఏయులో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు పేడాడ రమణి కుమారికి నియామక పత్రం అందజేసిన వైస్ ఛాన్సలర్ ఇక వార్తల వివరాలు చూద్దాం బీజేపీ వైఖరితో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అభిప్రాయపడ్డారు శుక్రవారం విశాఖ మహారాష్ట్ర మండలిలో నిర్వహించిన సిపిఐ రాష్ట్ర స్థాయి వర్క్షాప్కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరి వలన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రభుత్వ రంగ సంస్థలు నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అన్ని పార్టీలు కలిసి పోరాడాలన్నారు మన దేశ ఆర్థిక ప్రగతికి కారణమైన రైతు కార్మిక వ్యవస్థలను బీజేపీ కార్పొరేట్లకు దోచిపెట్టి దుర్మార్గపాలన చేస్తోందని మండిపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణమని అలాంటి కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో బీపీఐ జాతీయ నాయకులు నారాయణ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి జిల్లా నగర సిపిఐ నాయకులు పాల్గొన్నారు Going on. I spoke to them. I explained our party stand. Our party strongly opposes any privatization move of Vizag steel plant. Vizag steel plant is not only pride of Andhra Pradesh, it is pride of the entire nation India. And it should remain in public sector and it should not be privatized or no disinvestment in Vizag steel plant. This I made it clear. I congratulated them. I expressed my party's support and solidarity with their struggle. As far as the present government at Delhi, headed by Mr. Modi, has been pursuing disastrous policies. Mr. Sharad Pawar went to an extent of calling it Jallianwala Bagh. As far as I am concerned, it is worse than Jallianwala Bagh. Because Jallianwala Bagh happened when British were ruling the country. Now we are an independent country. Why our farmers should be treated like that? They are asking the repeal of three agriculture laws. Our party fully supports the demand of the farmers and our party demands these agriculture laws must be repealed. This is what our party has been saying. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు రెండు కూడా ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ దూరం అవుతా ఉన్నారు చివరికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అసహనం పెరిగిపోయి ఎవరైతే ఉద్యమాల్లో పాల్గొంటా ఉన్నారో ఆ రైతులను చంపడానికి కూడా వారు సమాయత్తం అవుతా ఉన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు రైతులను ఒక జర్నలిస్టును కూడా చంపారు అదేవిధంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళపైన దాడులు చేయడానికి కూడా పూనుకుంటా ఉన్నారు దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాష్ట్రంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమించబోతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ అయిపోయింది ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు కావస్తోంది ఆయన మంత్రులందరూ కూడా మారుస్తానంటున్నాడు మరి మంత్రులందరూ మార్చి మరి ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు ఆయనే చెప్పాలి ఆయన ఏమనుకుంటా అంటే ఆయన ముఖ్యమంత్రి మాత్రమే మొగోడు మొత్తం వీళ్ళంతా మంత్రులందరూ కూడా అసమర్థులు నిమిత్త మాత్రులు వాళ్ళకేం రోల్ లేదు అంతా నా నుంచే వీళ్ళంతా అధికారంలోకి వచ్చారని అనుకుంటా ఉన్నాడు కాబట్టి వాళ్ళు మారుస్తానంటారు పైగా ఇవాళ నీవు వచ్చిన తర్వాత ఏం చేసావని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి ఉందా మొత్తం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచావు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 190వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అధ్యక్షులు లింగాల వెంకటేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకుంటామని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మే సిద్ధాంతాలు విడనాడుకుంటే బీజేపీ వినాశనం తప్పదన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది 190 రోజులుగా గత 190 రోజుల నుండి కూడా మన విశాఖపట్నం మున్సిపల్ గాంధీ బొమ్మ ఎదురుగా వామపక్షాలు కానీ అఖిల భక్త సంఘాలు కానీ అనేక రకాల నాయకులతో ఈరోజు ఉద్యమ పోరాటాలు జరుగుతున్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది వెనదిరిగి తీసుకోకపోతే ఈ పోరాటం ఇంకా మున్ముందు 190 రోజులే కాదు, 290 రోజులైనా, 590 రోజులైనా, ఎన్ని రోజులైనా సరే ముందుకు సాగదీయడానికి ఈ యొక్క జిల్లా కమిటీ నుండి ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా కూడా అన్ని రకాల కార్మిక సంఘాల నుండి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఈరోజు ఉద్యోగ భవతి కానీ లేకపోతే ఉదా యువతకు కానీ రానున్న యువతకు కానీ అనేక రంగాల్లో కూడా ఈ యొక్క యువతకి నష్టం జరుగుతుందని, గవర్నమెంట్ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల రానున్న యువతకు కూడా భవిష్యత్తు కోల్పోతుందనే ఆలోచనతో ఈరోజు అఖిలపక్ష సంఘాలన్నీ కూడా కార్మిక సంఘాలు కానీ అఖిలపక్ష సంఘాలు కానీ తీసుకున్న నిర్ణయాన్ని మేము వెనుదిరిగి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది వెనుదిరగాలనేసి మేము అందరం కూడా ఈ యొక్క వామపక్షాల నుండి కూడా కోరుతూ జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఉధృతంగా చేసి ఈ యొక్క పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదనేసి మేము యొక్క ఏటు సీనియర్ తరపున భావిస్తున్నాం. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ మాఫియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహించాలని, మూలాలపై విచారణ చేయాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ ఈ డ్రగ్స్ మాఫియా ముఖ్యంగా చిన్నపిల్లలు, సినిమా యాక్టర్లను ఇబ్బంది పెడుతోందని, వీరికి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయో మూలాలను కనుక్కోవాలని కోరారు. 23,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన ముంద్రా పోర్ట్ అదానీది కాబట్టి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోరని ఆరోపించారు. ఈ డ్రగ్స్ వెనుక ఉన్నవారిని దేశద్రోహులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మేము మొట్టమొదటి చెప్తా ఉన్నాం, అసలు మూలం కనుక్కోండి, ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఈ పది ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, వాళ్ళని పట్టుకోకుండా కేవలం వాడిన వాళ్ళని పట్టుకుంటే అదే బలహీనత, మానవ బలహీనత కొంతమంది వాడతారు, అందరూ సినిమా యాక్టర్ కొంతమంది వాడే ఉంటారు, నేనేం కాదని చెప్పడంలే. కానీ వాళ్ళు వెంటబడి మీరు అరెస్ట్ చేసి వాళ్ళు డబ్బులు గుంజుకునే బదులు అసలు మూల పదార్థం పట్టుకోమని చెప్పాం. ఎందులే సిట్ వేశారు రెండు గవర్నమెంట్లు, సిట్లు ఏం తేల్చలే. ఎందుకు తెలుసారు, అదానీ లాంటి ప్రముఖులు ఈ వ్యాపారంలో ఉన్న తర్వాత ఎందుకు సిట్లు వేసినా కూడా ఏమి కాదు. ఇప్పుడు నేను చెప్తే అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. 23,000 కోట్ల రూపాయల మత్తు పదార్థాలని మొత్తం సీజ్ చేశారు. ఆ మత్తు పదార్థాలకి అవుట్లెట్ ఏంటి పెట్టారు, విజయవాడలో ఆఫీస్ పెట్టుకున్నారు, రిజిస్టర్ ఆఫీస్. చరాయిని ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ముంద్రా పోర్ట్ నుంచి వచ్చింది. ముంద్రా పోర్ట్ ఎవరిది, అదానీది. అదానీ ఎవరు, ఈ గవర్నమెంట్కి సాక్షాత్ దత్తపుత్రుడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ తయారు చేసినటువంటి మత్తు పదార్థాలని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్కి వచ్చి, ఇరాన్ నుంచి స్ట్రైట్గా విశాఖపట్నం రావచ్చు, లేకపోతే మెడ్రాస్ పోవచ్చు, అన్ని ఊరు పెట్టి ముంద్రాలకు ఎందుకు పోయారంటే అది అదానీది కాబట్టి. అదానీ ఎన్ని అవాంఛాలు జరిగినా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే భయం, హోమ్ మినిస్టర్లు, ప్రధానమంత్రి మొత్తం వాళ్ళ చేతులు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. ఎందుకంటే తమిళనాడుకి పోతే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోడు, ఆంధ్ర ముఖ్యమంత్రి అయితే దాసోహం అయిపోయాడు కదా కేంద్ర ప్రభుత్వానికి, ఏం చేసి ఒప్పుకుంటాడు. ఈ పద్ధతుల్లో మత్తు పదార్థాలు వచ్చి ఒకసారి దొరికితే 23,000 కోట్లు అయితే, బట్ ఆ విధంగా ఎన్ని మాటలు వస్తాయో, నెలకి ఎన్ని షిప్లు వస్తాయో తెలియదు. లేకపోతే ఒక రోజుకు 1,000 కోట్ల రూపాయలు ఆదాయానికి వస్తుందంటే ఊరికి వస్తుందా, ఆయన మాయలు పక్కిరా, మాయ మంత్రం ఇస్తారు డబ్బులు రావడానికి, ఊరికెళ్తే డబ్బులు వస్తాయి, ఊరికే వచ్చిన డబ్బులు చెడు డబ్బులు, అవి చెడు పదార్థాలు అంతా వస్తాయి. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ పార్టీలన్నీ పూర్తిగా విస్మరించాయని, ఈ అంశంపై ఎప్పుడు మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి దృష్టి మరలిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో మా అధ్యక్షుడు నరేష్ను హోదాపై సహకరించమని అడిగితే ప్రయాణ ఖర్చులు అడిగారని ఆరోపించారు.
60% ఆదాయం మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటే తెలంగాణలో మా భవనం ఎలా కడతారని ప్రశ్నిస్తూ విశాఖలో మా భవనం కట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై తెలుగు ఇండస్ట్రీ మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాట సమితి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల్లో పోరాటాల్లో ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ప్రజల్లో చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు బస్సు యాత్రలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ పోరాటంలో ఈరోజు ఈ పోరాటంలో భాగంగా ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదాని మరిచి ఆ స్లోగన్ను మరిచి ఆ నినాదాన్ని పక్కన పెట్టి వారి వారి సొంత ఎజెండాల మీదకి వెళ్ళటం బాధాకరంగా భావించాం. ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి దక్కకపోవడం వల్ల రాకపోవడం వల్ల ఎన్నో బాధలు కూడా పడుతున్నారని చెప్పేసి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఉద్యమం బలపడినప్పుడు ఈ ఉద్యమాన్ని నీరు కార్చడానికి పక్కదోవ పట్టించడానికి ఈ రాష్ట్రంలో ఏదో ఒక సమస్యని పైకి తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా గురించి ప్రజలందరూ ఉద్యమించే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే ఒక దీన్ని తీసుకొని వచ్చి తెర మీద తీసుకొని వచ్చి ఈ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారు. ప్రజాప్రతినిధుల్ని తప్పుదోవ పట్టించడం నీరు కార్చడం వంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది శోచనీయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ మరియు స్పెషల్ సెల్ఫర్ జెండర్ బేస్డ్ వైలెన్స్ మెంబర్గా పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి అందజేశారు. యూనివర్సిటీలోని వివిధ విభాగాల మహిళా ప్రొఫెసర్లతో నియమించిన ఈ కమిటీ పదవీకాలం 2 సంవత్సరాల పాటు ఉండనుంది. యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థినులు ఉద్యోగుల అంతర్గత సమస్యలు, లైంగిక వేధింపుల నివారణ, హింస, లింగ సున్నితత్వం తదితర అంశాలపై ఈ కమిటీ కూలంకుషంగా శోధించి పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన గేట్ వద్ద 239 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షకు ఆయన సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబానీ అదానీలకు సహకరిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోందని, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. దేశంలో మోడీ బ్రిటిష్ పరిపాలనను తలపిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు కార్మికులకు నిరసన తెలిపే భావ స్వేచ్ఛ లేకుండా నిర్బంధ వైఖరి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు, ట్రేడ్ యూనియన్లు ఒకటిగా ఉండి మోడీ వైఖరికి నిరసనగా పోరాడాలని పిలుపునిచ్చారు. To 39th day of your 239 days of your struggle, I salute all of you for this determination to carry on this battle, because Vizag steel plant is pride of our nation, is pride of our nation. When public sector undertakings were laid foundation in India, heavy industries were created in India, Jawaharlal Nehru, the first Prime Minister, he said, public sector undertakings are the modern temples of modern India. Now, what we witness today, Mr. Modi and his government are destroying these modern temples of modern India. They are selling out all public sector undertakings. They are dismantling, destroying the public sector undertakings. Why? You should understand. పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజు కామేశ్వరి అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో చిన్నారులను బాలాత్రిపుర సుందరిగా అలంకరించి ఆలయ ధర్మకర్తలు ధవళ యజ్ఞేశ్వర జైన్లు చిన్నారుల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కందాల రాయుడు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు చండీ హోమం నిర్వహిస్తామని భక్తులు అమ్మవారిని దర్శించి కృపకు పాత్రలు కావలసిందిగా కోరారు. సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శరణవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు అమ్మవారు బాలస్వరూపంలో దర్శనమిస్తుంది. శ్రీ మహాకామేశ్వరి అమ్మవారు ఈ రెండవ రోజు బాలస్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఉదయం గోపూజతో మొదలైనటువంటి కార్యక్రమాలు, బాల ఉపాసన అంటే చిన్నపిల్లవాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు, బాల్యంలో ఉండేటటువంటి ఆడపిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి అమ్మవారి యొక్క పూజ చేసి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ పట్టు వస్త్రాలు కూడా పిల్లలకు సమర్పించడం జరిగింది. కాబట్టి ఈ పూజలో పాల్గొన్నటువంటి ఆ పిల్లవాళ్ళందరూ కూడా చక్కగా యోగ్యులయ్యి మంచి ఉద్యోగస్తులు కూడా అయ్యి అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఈ మహాకామేశ్వరి అమ్మవారు అద్భుతమైన కోవిల ఇక్కడ రావటం, ఈ ప్రతి సంవత్సరం ఇంత మంచి కార్యక్రమాలు జరగటం, ఇదందరూ మన ప్రజల తాలూకా అభినందనలతో అభిమానాలతో ఈ అమ్మవారు కోవిల రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఇలా ప్రతి సంవత్సరము కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ జనాల్ని అందరినీ ఆనందింప చేయాలని చేస్తున్నారని చాలా ఆనందిస్తున్నాం. ఇక్కడ కామేశ్వరీదేవి టెంపుల్లోని అండ్ ఇది జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలతో కూడిన కామేశ్వరీదేవి చాలా శక్తివంతమైన అమ్మవారు, మా ఇంటి ఇలవేల్పు కూడా, సో అందుకని రావడం జరిగింది. అండ్ దసరా నవరాత్రులు, కుంకుమ పూజలు, ఎన్నో రకాల హోమాలు అన్నీ జరుగుతున్నాయి. సో అందరూ వచ్చి దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. బాల పూజ కూడా చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ ఈరోజు. ద్వాక్రా మహిళలకు రెండో విడత ఆసరా నగదును విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా 89వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఆర్పీలు, డ్వాక్రా సంఘాల మహిళలు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం దొడ్డి కిరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రెండో విడత రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఓ ప్రవీణ్, బాబురావు, గుజ్జి, ఆర్పీలు శిరీష, అనూష, దుర్గా, డ్వాక్రా మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల అవసరార్థం వారికి కావలసిన వస్తు ధన సహాయాన్ని అందిస్తూ అండగా నిలిచిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లాలోని అన్ని వాసవి క్లబ్స్ సంయుక్తంగా పేదలకు అందజేస్తున్న సహాయాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు త్రివేది వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని కుట్టు మిషన్లు, గ్రైండర్లు, ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవాభావంతో పుట్టిన వాసవి క్లబ్ జిల్లాలోని అన్ని క్లబ్స్ సహకారంతో లక్షల రూపాయలు వెచ్చించి ప్రజల అవసరాలను తీరుస్తోందని తెలిపారు. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ B201A ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల ద్వారా సేవా కార్యక్రమాలు చేపించాలని చెప్పని గత 3 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి 3 రోజులుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల ద్వారా అనేక కార్యక్రమాలు, సేవకు సంబంధించినటువంటి నీడ్ బేస్డ్ సర్వీస్ యాక్టివిటీస్ అవ్వచ్చు, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, అవేర్నెస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఇలాగా కొన్ని లక్షల రూపాయల కార్యక్రమాలు ఈ గత 3 రోజులుగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మరి విజిట్ సందర్భంగా నిర్వహించినందుకు జిల్లా గవర్నర్ గారికి, వారికి సహకరించినటువంటి క్లబ్ల వారికి, ఇక్కడ ఉన్నటువంటి ఐఈసీ ఐజీబీ ఆఫీసుల వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆర్గనైజేషన్ సేవ అనే భావంతో పుట్టింది కాబట్టి అటువంటి సేవను బేస్ చేసుకుని ఇక్కడ అవసరంలో ఉన్న వాళ్ళని, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే నిమిత్తం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ స్పందిస్తూ ఇక్కడ పలానది కావాలి అని చెప్పని ఏ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ అవ్వచ్చు, పర్మనెంట్ ప్రాజెక్టులు అవ్వచ్చు, విగ్రహాలు అవ్వచ్చు, బస్ షెల్టర్స్ అవ్వచ్చు, ఇలా ఎక్కడ ఏది కావాలంటే అక్కడ స్పందిస్తూ దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు గత 3 రోజులుగా నిర్వహించినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పని ఈ సందర్భంగా మరొక్కసారి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. నమస్తే.
మానవ హక్కుల పరిరక్షణకు జిల్లాల వారీగా మానవ హక్కుల కోర్టులను ఏర్పాటు చేయాలని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులుగా కొందరు అసాంఘిక శక్తులు చొరబడి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే తమకు సమాచారం అందించాలని కోరారు. మానవ హక్కుల పరిరక్షణకు బాధ్యతలకు న్యాయం, సలహాలు, సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, పౌరులకు హక్కుల పట్ల అవగాహన కల్పించి చైతన్యపరచడమే మానవ హక్కుల కౌన్సిల్ ప్రధాన ఉద్దేశమన్నారు. తమ సంస్థలో ఉన్నవారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని తెలిపారు. మన దేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లో తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కమిషన్ ఏర్పాటు చేయడం, దేశవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ చట్టంలోని 12i ప్రకారం, చట్టంలోని సెక్షన్ 12i ప్రకారం స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసుకుని వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఉంది. దురదృష్టవశాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవ హక్కుల్ని సంస్థల్ని గుర్తించడం కానీ, బలోపేతం చేయడం కానీ, హక్కుల ఉల్లంఘనను బాధితులకి ఆదుకోవడం కానీ ఇలాంటివి చాలా తక్కువ చేస్తున్నాయి. ఈరోజు మా సంస్థ నుంచి 2 కార్యక్రమాలు ముఖ్యంగా తీసుకున్నాం. మన మానవ హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 30 ప్రకారం ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టులు పెట్టాలి. మానవ హక్కుల కోర్టులు ఈరోజు ఉన్నాయి, కానీ ఆ కోర్టుల్లో ఎలాంటి అంశాలు విచారణ చేయాలి అన్నది నిర్దిష్టంగా పార్లమెంటు పేర్కొకపోవడం వల్ల అసలు మానవ హక్కుల కోర్టులకి ఒక్క కేసు కూడా పెట్టడం లేదు. రెండవది కమిషన్ను, మానవ హక్కుల కమిషన్ను ఏదో కంటి తుడుపుగా కోరలేని పులిలాగా ఉంది తప్ప, మానవ హక్కులు ఉల్లంఘన ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదు హక్కుల ఉల్లంఘన పాల్పడిన అధికారులు ఎవరు, ఆ అధికారులను శిక్షించే అధికారం కానీ విచారించే అధికారం కానీ కమిషన్కు లేదు. కేవలం సిఫార్సు మాత్రం చేస్తుంది చట్ట ప్రకారం చర్య తీసుకోమని. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో ఈ రెండుపై చట్టాలు సవరించాలి. మానవ హక్కుల కమిషన్ స్థాపించాలంటే తిరిగి కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి మేము ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు దానికి కూడా ఆయన స్పందించి ఈ మానవ హక్కుల కమిషన్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మానవ హక్కుల రాష్ట్ర కార్యవర్గం, ఎంతో సాయశక్తిలో కష్టపడి నీది మా ఎథిక్స్ కలిగి పనిచేస్తున్న ఈ సందర్భంలో మా సభ్యులు కొంతమంది కొన్ని స్వలాభానికి స్వాజితానికి కొన్ని అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కేవలం డిఫెండర్గా పనిచేయవలసిన బాధ్యత కలిగిన డిఫెండర్స్ వాళ్ళ స్వాజితానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల దగ్గర కొన్ని కార్యక్రమాల్లో ఆక్రమణలో భూ ఆక్రమణలు కానీ, భూ తగాదాలు కానీ, లేకపోతే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని మాకు తెలియకుండా, మా సంస్థకు తెలియకుండా కొన్ని డబ్బులు సంపాదించే కార్యక్రమాలు చేయడం మా దృష్టికి కూడా వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏమంటున్నామంటే, అటువంటి వారిని గుర్తించి వారి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి కూడా మా రాష్ట్ర కార్యవర్గం ఒక సీరియస్ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి బుర్జుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు రోజుకు ఒక విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండే భక్తులు దర్శనానికి అనుమతిస్తున్న ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శుక్రవారం రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి హుండీ ఆదాయం లెక్కింపు గురువారం సింహగిరిపై ఈవో సూర్యకళ పర్యవేక్షణలో జరిగింది.
భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు 1,29,353 రూపాయలు, బంగారం 62.500 గ్రాములు, వెండి 7.500 కిలోలు లభ్యమైనట్లు ఈవో వివరించారు. ఈ మొత్తం ఆదాయం 28 రోజులదిగా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ వైఖరితో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజు మండిపాటు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం. జేఏసీ నేతల ఉక్కు సంకల్పం. డ్రగ్స్ మాఫియా వెనుక మూలలను కనిపెట్టండి. కేంద్ర ప్రభుత్వానికి సిపిఐ నారాయణ డిమాండ్. ప్రత్యేక హోదాను అన్ని పార్టీలు విస్మరించాయి. మా భవనాన్ని విశాఖలో నిర్మించాలని డిమాండ్. ఏయులో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు. పేడాడ రమణికుమారికి నియామక పత్రం అందజేసిన వైస్ ఛాన్సలర్. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.